అమ్మా ఏమైంది? ఎక్కడ ఉంది? ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎలా తెలుసుంది మనకు? యుఎస్ లో హైగా చదువుకునే అమ్మాయిని రారా అని పిలిచారు. మీకోసమే వచ్చింది. ఇప్పుడు మీ వల్లే ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంది. ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో. హలో, ఐశ్వర్య మా దగ్గరే ఉంది. మేమే కిడ్నాప్ చేశాం. కిడ్నాప్? కిడ్నాప్? ఎవరు మీరు? అవినాష్. అవినాష్? అవినాష్ ఆ రోజు మెడ మీద కత్తి పెట్టిన వాడినప్పుడే మర్చిపోయావా? ఎవరు నువ్వు? బంగారప్పకు నీకు ఏంటి సంబంధం? వాడు ఓ బిజినెస్ గురించి నా దగ్గరికి వచ్చాడు. నచ్చలేదు, పోమన్నాను. నాకు వాడి గురించి పూర్తిగా తెలియదు. నీ మెడ మీద ఉంది కత్తి, గొంతులో దించి లాగాననుకో, పీక తెగిపోద్ది. అరే మీరంతా ఇక్కడ చచ్చారా? గుర్తు చేసుకో, లేకపోతే. బంగారప్ప ఎవడో నాకు తెలియదని ఆల్రెడీ చెప్పాను. చలేదు, పోమన్నాను, పోయాడు. నమ్మేలా చెప్పు, నా దగ్గరున్నది నీ కూతురు. ఏ అవినాష్, ప్లీజ్ ప్లీజ్, నా కూతురుని ఏం చేయకు. నీకు కావాల్సింది వాడే కదా. త్వరగా డిసైడ్ చేసుకో, లేదంటే నీకే రిస్క్. అన్న, ఒకసారి ఐజీకి కాల్ చేద్దామన్నా, ఈ మ్యాటర్ చేద్దాం. ఏమని? మన అమ్మాయిని ఎవడో కిడ్నాప్ చేస్తాడనా? దొంగంతా కదులుతుంది. మరి ఐశ్వర్య? బంగారప్ప తెస్తాడు. వాడెందుకు తెస్తాడు? అవినాష్ గారిని లేపేసి ఐశ్వర్యని తెస్తే బిజినెస్ లో వాటా ఇస్తామని చెప్తాం. బంగారప్ప కోసమే ఐశ్వర్యని అవినాష్ గారు కిడ్నాప్ చేశాడు. ఇద్దరిద్దరు పడితే ఎవడో ఒకడు మిగులుతాడు, ఒక్కడిని మనం లేపేస్తాం. మనల్ని కూడా పంపుదాం. వద్దో, బిల్డర్ గారు మర్డర్ పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు మన వాళ్ళు బయటికి రాకూడదు. ఐశ్వర్య మన చేతికి రాగానే బంగారప్ప మెట క్లోజ్ చేస్తాం. బంగారప్ప చెప్పు, అవినాష్ అనేవాడు నా కూతురిని కిడ్నాప్ చేశాడు. అయితే ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? వాడు నా గొంతు మీద కత్తి పెట్టి నీ గురించి అడిగాడు. నువ్వు ఎవరో తెలియదని చెప్పాను. కానీ వాడు అడిగిన విధానం చూస్తుంటే నీ మీద చాలా పొగతొరగిలిపోతున్నాడు. నా కోసం నీ కూతురిని కిడ్నాప్ చేశాడు నమ్మమంటావు? వాడిని తెలిగ్గా తీసుకోకు. వాడు బ్రతుకుంటే మన ఇద్దరు విషయాలు బయటకు వస్తాయి. ఓకే ఓకే, నువ్వు కన్విన్స్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. చూడు, నీ కూతుర్ని నేను తీసుకొస్తాను, సరేనా? వాడి సెల్ ఫోన్ సిగ్నల్ ట్రై చేస్తే శ్రీశైలం ఫారెస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వాడి నంబర్, డీటెయిల్స్ అన్ని నీకు ఎస్ఎంఎస్ చేస్తా. మరి ఎంత బొక్క పడిపోయినా ఎక్కడ కనపడితే అక్కడ షూట్ చేసేయండి. ఏం చేస్తున్నావురా? షూట్ చేసి ఫేస్బుక్ లో పెడతానన్నా. పెడితే లైక్లు కామెంట్స్ తో నీ రేంజ్ మారిపోతుందన్నా. పిచ్చి పిచ్చి వేషాలే ఇద్దు, సీరియస్ గా వెతకండి. ఐశ్వర్య మనకి చాలా ఇంపార్టెంట్. అడివి అంగుళం అంగుళం వెతకండి. అన్నా, ఇక టైర్ గుర్తులు ఉన్నాయన్నా, అంటే ఖచ్చితంగా వాళ్ళు డీటెయిల్ ఉంటారన్నా.